హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ టు డైలీ కరెంట్ అఫేర్స్ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫేర్స్ చూద్దాం మరి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫేర్స్ హెడ్లైన్ చూసినట్లయితే జాతీయ బాల లక్కుల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అయినటువంటి ఒక అంశం ఉంది ఇక్కడ దేశంలో గణనీయంగా బాల బాల్య వివాహాలు తగ్గాయని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో దేశంలో గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు అనే పేరుతో ఒక కరెంట్ పేపర్ మనకు ఉంది దానిపైన డిస్కస్ చేద్దాం సో పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక నైపుణ్యాలు అందించే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ కార్య ప్రక్ష ప్రశిక్షణ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం వార్తల్లో వ్యక్తిగా రాబర్ట మెడ్సోలా సో మరి యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి ఒక సంస్థకి వారు అధ్యక్షులుగా నియమితులు కావడం జరిగింది రాబర్ట్ మెట్సో మెడ్సోలా దానిపైన విశేషాలు చూద్దాం అండ్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరళ్ల శారద నియమితులు కావడం జరిగింది సో వారి సంబంధించి ఒక అపాయింట్మెంట్ చూద్దాం నన్హే పరిస్తే నన్హే పరిస్తే కార్యక్రమం ప్రారంభించబడి ఏడు సంవత్సరాలు అవుతుంది మరి ఏడు సంవత్సరాల కాలంలో మరి కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించినటువంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించినటువంటి ఈ ననే పరిస్థితి కార్యక్రమం యొక్క విశేషాలు చూద్దాం సో మరి ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి కొన్ని ఆర్టికల్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం మరి చిన్న పరిశ్రమలు ఉపాధి విప్లవ సారథులు అనే ఒక పేరుతో ఒక ప్రధానమైన ఆర్టికల్ రావడం జరిగింది సో ప్రముఖ దినపత్రికలో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం ఈనాడులో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ పైన అండ్ చాందీపుర వైరస్తో గుజరాత్లోని తొలి మరణం నమోదు కావడం జరిగింది ఆ చాందీపుర వైరస్ ఏంది దానికి సంబంధించిన విశేషాలు చూస్తూ కొన్ని ఒలింపిక్ సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి ఎందుకోసం త్వరలోనే మనకి జూలై ఇరవై ఆరు నుండి ఆగస్టు పదకొండు వరకు కూడా ముప్పై మూడు ఒలింపిక్ క్రీడలు నిర్వహించబోతున్నారు దానికి సంబంధించిన విశేషాలు కూడా చూద్దామండి ఇవన్నీ మనకి జూలై పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి సో కరెంట్ అఫేర్స్ లైన్స్ మరి దేశంలో గణనీయంగా తగ్గినటువంటి బాల్య వివాహాలు సో మరి ఒక జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఒక ఈ యొక్క నివేదికను అందించడం జరిగిందండి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం కూడా అంటే రెండు వేల అంటే గత పది సంవత్సరాలతో పోలిసినట్టయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నాటికి డెబ్బై వేలకు పైగా సో కేసులను అంటే ఈ యొక్క బాల్య వ్యూహాలని ఆపగలిగామని చెప్పేసి సో వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే అదే అంటే ఇక్కడ ఇంకా అంతేకాకుండా జాతీయ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ మరో విషయం చెప్పడం జరిగింది ఇంకా మరింత పకడ్బందీగా దీని చర్యలు చేపట్టడం ద్వారా అంటే ర్యాపిడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్రోటోకాల్ని కూడా ఒకవేళ ప్రవేశపెట్లయితే ప్రవేశపెట్టినట్లయితే ఇంకా చాలా బాల్య వివాహాలని మరింతగా మనం నిలుపుదల చేయడానికి ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో చెప్పడం జరిగిందనమాట అంటే రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బాల్య వివాహాలపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకి ఇవన్నీ కూడా చేస్తున్నారన్నమాట బాల్య వివాహాలు కాకుండా సో నిలుపుదల చేసే కార్యక్రమాన్ని ఆ జాతీయ బాలల హక్కుల కమిషన్ సో రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ జిల్లా జిల్లాతో జిల్లా యంత్రాంగంతో ఆ విధంగా ముడిపెట్టడం గ్రామ పంచాయతీలతో కూడా ఒక సరైన విధంగా అనుసంధానం ఏర్పాటు చేసుకుని ఈ చర్యలు చేపట్టడం ద్వారా ఇప్పటివరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం వరకు ఈ గత పది సంవత్సరాల్లో డెబ్బై వేలకు పైగా ఈ యొక్క బాల్య వివాహాలను మేము ఆపగలిగామని చెప్పేసి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదు సంవత్సరంలో వచ్చినటువంటి జాతీయ బాలల ఒకన పరిరక్షణ చట్టానికి లోబడి మనకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రస్తుతం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కి నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమి కమిషన్కి చైర్పర్సన్గా పనిచేస్తున్న వారు ఎవరు అని చెప్పేసి అంటే వారే ప్రియాంక సో కనుంగ్ అనేవారు సో ఈ పదవిలో ఉండడం జరిగిందని ప్రియాంక కనుంగు సో ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో దేశంలో గణనీయంగా తగ్గినటువంటి బాల్య వివాహాలపైన సో ఈ అంశానికి సో ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక రిపోర్ట్స్ అనమాట రిపోర్ట్స్ కానివ్వండి నివేదికలు కానివ్వండి ఇండెక్సెస్ పైన కూడా ఖచ్చితమైన బిడ్స్ మనకు వస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యాన్ని చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన అనే కార్యక్రమం అంటే ఇది త్వరలోనే మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు నిర్వహించబోతున్నాయి ఈ సంవత్సరంలో ఈ నేపథ్యంలో సో మరి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సో మహారాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో గల ఒకరి యువకులకి మహారాష్ట్ర వాసులకి సో ఈ పథకానికి అరువులుగా ఉంటూ ఆ ముఖ్యమంత్రి యువ కార్యక్రమ ప్రశిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ యువకార్య ప్రశిక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి యువకార్య ప్రశిక్షణ కార్యక్రమం యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే పన్నెండవ తరగతి నుండి పీజీ అంటే ట్వెల్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారు ఇలా రెండు రకాల స్కీమ్స్ ఉంటాయి నెల నెల వారి అకౌంట్లలో ఒక నా మనీని డిపాజిట్ చేయడం వారి యొక్క అవసరాల గురించి లేకపోతే వారికి సంబంధించినటువంటి ఒక శిక్షణ నైపుణ్యాల గురించి కానివ్వండి ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలి ఏదైనా కొత్త కొత్త కోర్సు నేర్చుకోవాలంటే దాని సమయం డబ్బులు ఉపయోగపడే విధంగా ప్రతి నెలా ఇవ్వడం అనేది ఒకటి ఉంటుంది మరొకటి ఏంటంటే కొందరు ఉపాధి ఉపాధి పొందాలనుకుంటారు ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు ఇలాంటి అప్పుడు అంటే ఒక వ్యాపార వ్యాపారం నిర్వహించుకోవాలనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా రుణాలు అందజేస్తారు దీనికి ఈ సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల కోట్లు వెచ్చించిన వెచ్చ దీనికి ఖర్చు చేయనున్నట్లు ఒక వెచ్చించనున్నట్లు సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే అండి ఎవరండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి ఏక్నాథ్ సిండే సో ఇది ప్రకటించడం జరిగిందనమాట ఒక్కోసారి మనకి ఏంటంటే మనకు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలే కాదు వివిధ రాష్ట్రాలు అమలవుతున్నటువంటి కార్యక్రమాలపైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రం ఒక పన్నెండవ తరగతి నుండి పీజీ వరకు పూర్తి చేసిన వారికి వారికి శిక్షణ నైపుణ్యాలు పొందడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి ఒక ముఖ్యమంత్రి యువ కార్యక్ర ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఇది మహారాష్ట్ర రాష్ట్రం దాని తీరితనం చూసుకోవాలండి సో మహారాష్ట్ర సీఎం ప్రజెంట్ ఎవరు వారు ఏక్నాథ్ సిండే సో మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరని చెప్పేసి అంటారు సో మహారాష్ట్ర ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి వారు వచ్చేసి ఎవరండి వారు సో రమేష్ బయాస్ అండి ఒక రమేష్ బయాస్ అనేవారు సో మహారాష్ట్రకి గవర్నర్గా పనిచేస్తున్నారు సో ఆ పాయింట్ కూడా మనకు వెరీ ఇంపార్టెన్స్గా ఉంటుందండి నెక్స్ట్ చూద్దాం మరి రాబట్ట మెడ్సోలా ఏంటండి రాబట్ట మెట్సోలా అంటే ఇక్కడ యూరోపియన్ పార్లమెంట్కి అధ్యక్షురాలిగా నియమితులు కావడం జరిగిందండి రాబర్ట్ మెడ్సోలా మరి యూరోపియన్ పార్లమెంట్ అంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండేదే యూరోపియన్ పార్లమెంట్ అని చెప్పేసి అండి యూరోపియన్ యూనియన్ అండి మరి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ అంటే ఐరోపా ఖండంలో దేశాలన్నీ కూడా సమైక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి అంతేకాకుండా ఒక ఒక సంబంధించినటువంటి ఎకనమిక్ కోఆపరేషన్తో అంటే ఆర్థిక సహకారంతో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏర్పాటు చేయబడింది మరి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో బెల్జియం బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రంగా ఒక బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రంగా యూరోపియన్ యూనియన్ అనేది ఏర్పాటు చేయబడింది ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్లో యూరోపియన్ కమిషన్ ఉంటుంది యూరోపియన్ పార్లమెంట్ ఉంటుంది మొత్తం కూడా యూరోపియన్ యూనియన్లో అంటే ఐరోపా ఖండంలో దేశాల నిధులు సభ్యదేశాలుగా లేవు ఇరవై ఏడు సభ్య దేశాలు మాత్రమే ట్వంటీ సెవెన్ కంట్రీస్ మాత్రమే దేశాలుగా ఉన్నాయన్నమాట ఈ సభ్య దేశాల సంబంధ విశేషాలపైన సభ్య దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు వాణిజ్య లావాదేవీలు దౌత్య సంబంధాల విషయంలోనే మరి యూరోపియన్ పార్లమెంట్లో సో ప్రతి దేశం నుండి ఇరవై దేశాల నుండి కొందరు రిప్రజెంటేటివ్ ఎన్నిక అవుతారు ఆ రిప్రజెంటేటివ్ సంబంధించిన విషయంలో వారంతా నిర్వహణ చూసుకోవడానికి ఒక అధ్యక్షురాలు ఉంటారు వారే ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలుగా రెండోసారి ఎన్నిక కావడం జరిగింది రాబట్ట రాబట్ట మెడ్సోలండి అండి రాబట్ట మెడ్సోలు వెరీ వెరీ ఇంపార్టెంట్ యూరోపియన్ పార్లమెంట్ ఉంటుంది యూరోపియన్ కమిషన్ ఉంటుంది మరి యూరోపియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్న వారు వచ్చేసి వారు ఒక ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఒక ఆమె కూడా ఒక మహిళగా ఉంది మరి ఊర్సులా డే లియాన్ ఒక వీరు జర్మనీ దేశానికి చెందిన వీరు ప్రజెంటు ఆ యూరోపియన్ యూనియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట సో ఇది మనకి రాబర్ట్ మెడ్సోలా యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలుగా రెండోసారి ఎన్నిక కావడం జరిగింది సో వీరి నేప వీరు ఒకనా ఒక అపాయింట్మెంట్ కాలంలో వీటిని చూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందండి ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కి చైర్పర్సన్గా నేరల్ల శారద నియమితులు కావడం జరిగింది సో మరికి ఇక్కడ సో గత గతంలో ఈ పదవిలో సునీత లక్ష్మారెడ్డి గారు ఉండేవారు సో వారి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సంబంధి చైర్మన్గా అంటే మహిళలకు సంబంధించినటువంటి ఒక అంశాలపైన సంక్షేమం పైన ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు మహిళా సంబంధించిన భద్రతా విషయాలపైన సో చూసుకునే సంస్థనే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ మరి సికింద్రాబాద్లో అంటే హైదరాబాద్ మనకి తెలంగాణలోని సికింద్రాబాద్లో మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో సో మరి మంత్రి అయినటువంటి సీతక్క గారి సమక్షంలోనే సో నేరల్ల శారద గారు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగిందనమాట సో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఒక తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్గా ఉంటుంది మరి జాతీయ స్థాయిలో కూడా జాతీయ మహిళా కమిషన్ ఉంటుంది మరి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ మహిళా కమిషన్ ఏదంటే అది ఎన్సీడబ్ల్యూ అంటే అనగా నేషనల్ కమిషన్ ఆన్ ది ఉమెన్ అంటాం అండి నేషనల్ సో కమిషన్ ఆన్ ది ఉమెన్ అని చెప్పేసి అంటాం అంటే జాతీయ మహిళా కమిషన్ అని చెప్పేసి అంటాం మరి జాతీయ మహిళా కమిషన్కి సో ప్రస్తుత చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారండి ఇక్కడ సో రేఖా శర్మ అండి సో రేఖా శర్మ సో జాతీయ మహిళా కమిషన్కి చైర్పర్సన్గా పనిచేస్తున్నారు రేఖా శర్మ సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి సో మరి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ మరి తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా ఎవరు మరి సీతక్క గారు ఉన్నారు సో మరి ఒక మరొక అంశం ఈ సందర్భంగా గమనించాలి మరి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎవరున్నారు కేంద్ర మహిళా శిక్ష శిశు సంక్షేమ శాఖ మంత్రి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ కూడా అంటాం అక్కడే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లేదా శిశు అభివృద్ధి అంటాం ఎందుకోసమంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని వస్తుంది మరి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా సో పనిచేస్తున్న వారు ఎవరు అని చెప్పేసి అంటే వారు అన్నపూర్ణాదేవి గారు ఎవరండి అన్నపూర్ణాదేవి గారు సో పని చేస్తారు అనమాట సో ఆ నేపథ్యం చూసుకోవాలండి సో నెక్స్ట్ చూద్దాం నన్నే పరిస్తే కార్యక్రమం అంటే ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్ అంటే ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే రైల్వే సంబంధించినటువంటి భద్రత విషయంలో రైల్వే సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ల భద్రత రైలులో భద్రతని చూసుకునే సంస్థ మరి పేర్లోనే ఉన్నట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం రైల్వే పోలీస్ ఫోర్స్ కాదండి ఇది ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం మరి ఇలాంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏంటంటే అది నన్నే పరిస్తే అనే కార్యక్రమం నన్న పరిస్తే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు ఉంటారు ఎవరైతే కిడ్నాప్ గురైనవారు అప అపహారానికి గురైన వారు ఉంటారు కొందరు వేధి బాలులు ఉంటారు బాల కార్మికులు ఉంటారు అనాథలు అనాథులు ఉంటారు వీళ్ళందరినీ కూడా రక్షించడం అనే ప్రధానమైన ఉద్దేశంతోనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఈ యొక్క నన్నె పరిస్థితి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట దీని ద్వారా ఇప్పటివరకు సో అంటే ఈ ఏడు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభిస్తే ఈ ఈ సంవత్సరంలో రెండు వేల పద్నాలుగు వరకు ఎనభై నాలుగు వేల నూట పంతొమ్మిది మంది బాలల్ని రక్షించారని చెప్పేసి ఇక్కడ ఆర్పీఎఫ్ తన నివేదిక ద్వారా చెప్పడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విషయం మనకు ఉంటుందండి మరి ఆర్పీఎఫ్ అని చెప్పేసి అంటున్నాం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరి ఆర్పిఎఫ్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు డీజే అంటాం సో ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరండి ఇక్కడ మనోజ్ యాదవ్ అండి ఎవరండి మనోజ్ యాదవ్ అనేవారు సో ఆర్పీకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారండి వీరు సో ప్రజెంట్ వీరు పనిచేస్తున్నారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి రైల్వే ప్రొటెక్షన్ అన్నప్పుడు మరి కేంద్ర రైల్వే శాఖ కూడా గుర్తుకొస్తుంది మరి ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి వారు అశ్విని వైష్ణవ్ అండి అశ్విని వైష్ణవ్ గారు కానీ అశ్విని వైష్ణవ్ గారు మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు మరొక అంశం ఈ సందర్భం గమనించాలి కేంద్ర రైల్వే బోర్డు మరి కేంద్ర రైల్వే బోర్డుకి మరి ప్రజెంట్ మరికొక కేంద్ర రైల్వే బోర్డు కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి జయవర్మ సిన్హ అంటే కేంద్ర రైల్వే బోర్డుకి చైర్పర్సన్గా పనిచేస్తున్నటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డవారు జయవర్మ సిన్హ అండి అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది సో ఎందుకోసం అంటే రైల్వే సమాచారం మనకు అడిగే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా మన భారతదేశంలోనే అతి ఎత్తైనటువంటి ప్రాంతంలో అతి ఎత్తైనటువంటి ఒక రైల్వే బ్రిడ్జ్ని మనం నిర్మించుకోవడం జరిగింది మనకు అది జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నది పైన చినాబ్ నది గర్భం నుండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల పైన సో మనకి సో నిర్మించడం జరిగింది అనమాట అది ఒక ఇంపార్టెన్స్గా చూసుకుంటూ మరి రైల్వే సమాచారంలో ఇది కూడా ఇంపార్టెంటే ఆర్పిఎఫ్ ప్రారంభించిన కార్యక్రమం నన్న పరిస్తే అనే కార్యక్రమం ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఎగ్జామ్ మనకి ఒక న్యూస్ పేపర్లో చిన్న పరిశ్రమలు ఉపాధి విప్లవ సారథులు అని చెప్పేసి రావడం జరిగింది చిన్న పరిశ్రమలు సో ఉపాధి విప్లవ సారథులు అంటే మనకు చిన్న చిన్న పరిశ్రమలు అనుకుంటాం బట్ అది ఏంటంటే ఉపాధినిస్తాయి అంతేకాకుండా మన జీడిపికి మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లు కూడా ఎక్కువ వాటర్ను కూడా కలిగి ఉంటాయి ఒక అనే విషయం అన్నమాట ఈ చిన్న పరిశ్రమలకు మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ అని చెప్పేసి అంటామండి అంటే ఎంఎస్ఎంఈ అంటే ఇక్కడ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం మరి ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో మరి ఎంఎస్ఎంఈకి ఓకేనా ప్రజెంట్ మంత్రిగా ఉన్నవారు ఎవరంటే జితిం రామ్ మంజీ సో వీరు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఇప్పుడు ఉద్యం పోర్టల్ అని ఉంటుంది మనకి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీలో ఉద్యం పోర్టల్ అని ఉంటుంది ఉద్యమం పోర్టల్లో జూలై పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి నమోదైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల సంఖ్య వచ్చేసి నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల పరిశ్రమలు ఉన్నాయండి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నాలుగు పాయింట్ ఏడు సున్నా పరిశ్రమలు ఇవి నమోదైనవి ఈ ఎంఎస్ఎంఈల ద్వారా మొత్తం కూడా నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల అంటే నాలుగు కోట్ల డెబ్బై లక్షల పరిశ్రమల ద్వారా దేశంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఉపాధి పొందుతున్నారంటే ఇరవై కోట్ల ముప్పై మూడు లక్షల మంది అంటే ఇరవై పాయింట్ ముప్పై మూడు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు మరి జీడిపిలో మన దేశ సంబంధించినటువంటి ఏదైతే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటాం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంఎస్ఈఎంల ద్వారా వచ్చిన ఆదాయం అనేది ఎందుకు అంటే ముప్పై శాతం మొత్తం వంద శాతం అనుకుంటే ఇక్కడ ముప్పై శాతం ఎంఎస్ఎంఈల ద్వారానే ఆదాయం వస్తుంది మరి తెలంగాణలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల సంఖ్య ఎంత అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంఖ్య ఎంత అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆర్టికల్లో తెలంగాణలో మరి తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి అంటే తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఎంఎస్ఎల్ ఉన్నాయి ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ఎంఎస్ఎంఈలు స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది కలవన్నమాట సో మరి దీని ద్వారా అంటే దేశంలో ఇంకా మరిన్ని ఎంఎస్ఎంలు ఏర్పాటు చేసినట్లయితే సో మరిన్ని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయడానికి మరింతగా ఊతం ఇస్తే ఇంకా సో మన జీడిపిలో దీనికి వాట పెరుగుతుంది తద్వారా చాలామంది కూడా ఉపాధి వస్తుంది అందుకోసం చూడండి ఇక్కడ ఇవి చిన్న పరిశ్రమలు అనిపిస్తాయి బట్ ఈ ఉపాధికి ఒక విప్లవ సారథులుగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ మనకి ఇవ్వడం అనమాట అదొక ప్రతి పాయింట్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కూడా మనకు ఉపయోగపడుతున్న నేపథ్యం ఉంటుంది ఓకేనా మరి చాందీపురా వైరస్ అండి దేశంలో ఫస్ట్ టైం ఇక్కడ ఈ చాందీపూర్ అనే పేరుతో ఒక వైరస్ మనకు రావడం జరిగి అంటే ఒక ధృవీకరించారనమాట ఒక దగ్గర గుజరాత్లో ఈ గుజరాత్ ప్రాంతంలో తొలి మరణం కూడా సంభవించడం జరిగింది ఇది ఎన్ఐవి కూడా ధృవీకరించింది అనమాట ఇప్పుడు గతంలో జికా వైరస్ ఎబోలో వైరస్ తర్వాత కరోనా వైరస్ ఇవన్నీ వచ్చినైపోతున్నాయి కానీ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇక్కడ చాందిపుర వైరస్తో ఏ ఈ క్రింది ఏ రాష్ట్రంలో తొలిసారి ఒక మరణం సంభవించింది అంటే ఇక్కడ గుజరాత్లో సంభవించింది చాందిపుర వైరస్ సోకినట్లయితే వ్యక్తిలో జ్వరం కానీ ఫ్లూ కానీ మెదడువాబు లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట దోమలు మరి ఇతర కీటకాల ద్వారా ఇవి వ్యా వ్యాప్తి చెందుతాయి సో మరి ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క చాందిపుర వైరస్తో ఈ క్రింది ఏ రాష్ట్రంలో తొలి మరణం సంభవించింది అన్నప్పుడు గుజరాత్లో ఈ విషయాన్ని సంబంధించినటువంటి స్టడీ చేసి ఆ సంబంధించిన వైరస్ పైన అధ్యయనం చేసి ఎన్ఐవి కూడా ధృవీకరించడం జరిగింది ఎన్ఐవి అంటే ఏంటి అంటాం ఎన్ఐవి అంటే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ అని చెప్పేసి అంటాం ఎన్ఐవి అనగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ అనే సంస్థ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ అనే సంస్థ సో ఎక్కడ కలదు అని చెప్పేసి ఇది మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలోని పూణేలో మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ అనే సంస్థ ఉంది అక్కడ ఉన్న సిబ్బంది కూడా దీనిపైన అధ్యయనం చేసి ఇది చాందిపూరా ఒక అక్కడ వైరస్గా ధృవీకరించడం జరిగింది అనమాట ఓకేనా దీనిపైన ఇంకా చాందిపూరా అంటే ఏంది ఆ విషయాలన్నీ కూడా మనకి త్వరలోనే అధ్యయనంలో బయటపడతాయి సో అప్పుడు మనం చెప్ అవి వచ్చినప్పుడు మనం వాటిపైన డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి ఓకేనా ఐలెన్ ఆర్ అండి ఐలన్ ఆర్ అంటే అర్థమైంది హైడ్రోజన్ హైడ్రోజన్ లో ఎనర్జీ ఓకేనా న్యూక్లియర్ రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పేసి ఇదే ఐలెన్ ఆర్ అంటారు ఆర్ ఐలెన్ ఆర్ ఐలెన్ అంటే ఐ అంటే ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ 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 లో ఎనర్జీ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ అని పేరు వస్తుంది ఏంది ఇది మనం స్వదేశంగా సొంతంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది సుమారు కొన్ని దశాబ్దం పైగా శాస్త్రవేత్తల కృషి ఫలితమే ఈ ఐలెన్ ఆర్ దీన్ని ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది హైదరాబాద్లో దీనికి ఒక చెప్పడం హైదరాబాదులో హైదరాబాద్లో టీ హబ్ అనే ఒక సంస్థ ఉంది టెక్నాలజీ హబ్ అని చెప్పేసి అంటాం ఈ టీ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీ హబ్లోనే టీఎబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి మహంకాళి శ్రీనివాస్ గారు దీన్ని ప్రకటించడం జరిగింది అంటే ఏర్ మహంకాళి శ్రీనివాస్ గారు ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకన ఐలనార్ ఏంటి అంటే ఇక్కడ ఇళ్లలో వెలుగులకి పంట అవసరాలు మొదలుకొని భారీ మొత్తంలో అంటే వంట సారీ వంట అవసరాలు మొదలుకొని భారీ మొత్తంలో సరఫరాకి ఈవెన్ అంతరిక్ష అవసరాలు కూడా వినియోగించే విధంగా ఒక విద్యుత్ని అందించవచ్చు ఈ ఐలనార్ అని రియాక్టర్ ద్వారా అని చెప్పేసి వాళ్ళు ఆవిష్కరణ చేశారు అండ్ అంతేకాకుండా సులభంగా దీన్ని తీసుకెళ్ళడానికి ఉంటుంది ఎలాంటి రేడియో ధార్మికత అంటే జనరల్గా అనువిద్యుత్ అంటే మనకు వెంటనే రేడియో ధార్మికత అనేది వస్తుంది కానీ రేడియో ధార్మిక దీని ద్వారా ఎలాంటి రేడియో ధార్మికత కూడా విల విలువడకుండా ఒక సంబంధించినటువంటి ప్రయోగం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట అలాంటి విషయంలో ఈ ఐలెన్ఆర్ ఈ యొక్క అనురియాక్టర్ రూపకర్తలు ప్రధానంగా భాగస్వామ్యమైన వారు డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు అండ్ సయ్యద్ ఒక ముబషీర్ అలీ సిద్ధార్థ దురైరాజన్ డాక్టర్ శ్రీ వరప్రసాద్ సో వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఈ అందులో పాల్గొనడం జరిగిందనమాట సో మరి ఇది త్వరలోనే మరి దీనికి పేటెంట్ మన భారతదేశానికి పేటెంట్ కూడా రావడం జరిగింది అంటే మనం పేటెంట్ అంటే దీనికి మరెవరు తయారు చేయడానికి వీలు ఉండదు మన భారత్ మాత్రం తయారు చేయడానికి వీలు ఉంటుంది సో ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా ఈరోజు మనకు నిలిచింది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది భారతదేశం స్వదేశీయంగా ఐలెన్ఆర్ అనురియాక్టర్ ఆవిష్కరించారు ఎక్కడ ఆవిష్కరించాడు హైదరాబాద్లో ఎక్కడ ఆవిష్కరించారు హైదరాబాద్లోని టీ హబ్లో టెక్నాలజీ హబ్బులు ఆవిష్కరించిన వారు మహాంకాలి శ్రీనివాసరావు గారు కానీ ఇందులో శాస్త్రవేత్తలు ఎవరు పాల్గొన్నారు ఈ ఐలెన్ ఆర్ అనురియాక్టర్ని తయారు చేసే విషయం అంటే సో డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు మెయిన్గా వీరు ఒక నా సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉన్నారు అండ్ సయ్యద్ ముబషీర్ అలీ అండ్ సిద్ధార్థ్ రాజన్ డాక్టర్ శ్రీ వరప్రసాద్ గారు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది ఐలెన్ ఆర్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పేసి అంటున్నామండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం మరి పుస్తకాలు రచయితలు అండి సో మన పుస్తకాలు రచయితల విషయంలో బుక్స్ అండ్ ఆథర్స్ విషయంలో సో మరి మనకు కొన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు వాటిపైన చూద్దాం ఎందుకోసం అంటే నిన్ననే మనకి ఇక్కడ హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా నేరల శారద నియమితులయ్యారు ఆ క్రమంలో అక్కడనే ఒక నా సీతక్క గారు మన తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి సీతక్క గారి పుస్తకం వారి జీవిత చరిత్ర ఆధారంగా సురేష్ కుమార్ గారు రాసిన పుస్తకం అండి ఆదివాసుల ఆత్మబంధువు సీతక్క అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది ఇది ఒక పుస్తకం ఇటీవల కాలంలోనే మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అను ఒక రేవంత్ రెడ్డి దగ్గరికి సురేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఒక ఆర్ ఒక ఆర్థికవేత్త రావడం జరిగింది ఆర్థికవేత్త రేవంత్ రెడ్డి గారికి ఒక పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకం కూడా న్యూస్లో ఉంది ఏంటంటే ఇక్కడ యాక్సలరేటింగ్ ఆఫ్ ఇండియాస్ డెవలప్మెంట్ పుస్తకం పేరండి యాక్సలరేటింగ్ ఆఫ్ ది ఇండియాస్ డెవలప్మెంట్ అంటే ఇండియాస్ డెవలప్మెంట్ అనేది ఎలా యాక్సిలరేట్ ఎలా యాక్సిలరేట్ అవుతుంది ఎలా ఎలా వేగంగా అందుకుంది అని దాని యొక్క అర్థం అనమాట అనే పుస్తక రచయిత అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి టాటా ఛాన్సలర్స్ ఆఫ్ ది ఎకనామిక్స్ అనే సంస్థకి ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ప్రముఖ ఆర్థికవేత్త కార్తిక్ మురళీధరన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది యాక్సిల్ రేటింగ్ ఆఫ్ ది ఇండియాస్ డెవలప్మెంట్ అనే పుస్తకం అనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం పుస్తకాలు రచయితలు ఈ రెండు పుస్తకాలు నెక్స్ట్ వచ్చేసి మనకి ముప్పై ఒలింపిక్ క్రీడలు సో మరి ఈ నెలలోనే ముప్పై మూడు ఒలింపిక్ క్రీడలు ఈ నెలలోనే జూలై ఇరవై ఆరు టూ ట్వంటీ ఫోర్ నుండి ఆగస్టు ఆగస్టు పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నిర్వహించబోతున్నారండి ఇది మరి ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఫ్రాన్సు రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు ఈ యొక్క క్రీడల్ని ఈ క్రమంలో మొన్నటి వరకు అనుకున్నారు మన భారతదేశం నుండి నూట పదమూడు మందిని పంపిస్తాము క్రీడాకారులను అనుకున్నారు ఇప్పుడు నూట పదమూడు కాదు కాదు మరో నలుగురు పెరిగారు నలుగురు అంటే మొత్తం నూట పదిహేడు మందిని మేము పంపిస్తాము ఇది ఫిక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ముప్పై మూడు ఒలింపిక్ క్రీడలకి నూట పదిహేడు మంది మన భారత క్రీడాకారులని భారత అథ్లెట్లని పంపిస్తున్నారు సో మరి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలైనటువంటి పీటీ ఉషా సో అధికారికంగా ధృవీకరించడం జరిగింది ప్రకటించడం జరిగింది మరి ఇందులో పురుష అథ్లెట్లు ఎంతమంది అంటే డెబ్బై మంది పురుషుల క్రీడాకారు అండి అండ్ మిగతా నలభై ఏడు మంది ఇక్కడ ఏంటంటే మహిళలు మొత్తం కూడా నూట పదిహేడు మందిని పంపిస్తున్నారు అలా విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మరొక అంశం ఏంటంటే ఈ ప్రారంభ కార్యక్రమంలో అంటే జూలై ఇరవై ఆరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రారంభ కార్యక్రమంలో ఒలింపిక్ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో మన ఒక ఈ యొక్క బృందానికి ఈ యొక్క ఈ మన భారత బృందానికి భారత అథ్లెట్ల బృందానికి జాతీయ పతాకాన్ని చేబోని మన త్రివర్ణ పతాకదారులుగా ఎవరున్నారంటే పీవీ సింధు అండ్ శరత్ కమల్ అండి పీవీ సింధు శరత్ కమల్ మన భారతదేశ త్రివర్ణ పథకాన్ని నడిపిస్తూ ఆ విధంగా అండ్ పట్టుకొని నడిపిస్తూ మిగతా వాళ్ళని తన వెనకాల అవి తీసుకెళ్తారనమాట పీవీ సింధు అండ్ నెక్స్ట్ వచ్చేసి శరత్ కమల్ అండి పీవీ సింధు శరత్ కమల్ వీరు ప్లాగ్ బేరర్స్గా ఉన్నారు సో మరి పీవీ సింధు ఎవరు అని చెప్పేసి అంటే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు క్రీడాకారుని పీవీ సింధు అండ్ శరత్ కమల్ వచ్చేసి మనకి ఒక టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మరి రెండు వేల ఇరవై సంవత్సరం నుండి సో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఒక నిర్ణయించింది ఏంటంటే ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంలో ఈ యొక్క ఎవరైతే ప్రారంభ కార్యక్రమంలో క్రీడాకారుల పరిచయం కార్యక్రమంలో మార్చి పాస్ట్లో సో ఇద్దరు క్రీడాకారులు ఒక వాళ్ళ యొక్క ఒక దేశం యొక్క జా జాతీయ జెండాలు పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకోసం ఆ ఇద్దరు క్రీడాకారులు ఒకరు మహిళా క్రీడాకారు మహిళ మహిళా ఉండాలి ఇంకొకరు పురుషుల క్రీడాకారుడు ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే పీవీ సింధు శరత్ కమల్కి ఇలాంటి ఒక గౌరవం వచ్చింది అండ్ పీవీ సింధు గారు కూడా గతంలో కూడా టోక్యో ఒలింపిక్ క్రీడల్లో కూడా జాతీయ పథకాన్ని పట్టుకోవడం జరిగింది ఈ ప్రారంభం ఆ కార్యక్రమంలో ఒలింపిక్ కార్యక్రమంలో మరి ఇప్పుడు చూసినట్లయితే మొత్తం నూట పదిహేడు మందికి భారత అథ్లెట్లకి అవకాశం వచ్చింది ఇప్పుడు ప్యారి ప్రాన్స్ రాజధాని ప్యారిస్కి వెళ్ళడానికి అంతేకాకుండా మరికొంతమంది సిబ్బంది కూడా వెళ్తున్నారు అయితే మరి ఇందులో ఏ విభాగం నుండి ఎక్కువ వెళ్తున్నారు అథ్లెటిక్స్ నుండి అత్యధికంగా ఇరవై తొమ్మిది మంది క్రీడాకారులు వెళ్తున్నారండి షూటింగ్ నుండి అథ్లెటిక్స్ తర్వాత షూటింగ్ నుండి ఇరవై మంది అండ్ హాకీ క్రీడ నుండి మరి ఒక పోయినసారి మన పురుషుల హాకీ టీంకు దాదాపుగా ఒకనా మరి అక్కడ పథకం కాంస్య పథకం వచ్చిన నేపథ్యం ఉంది మరి ఈసారి మరి ఒకనా మరి బంగారు పథకం రావాలని కోరుకుందాం హాకీ నుండి మరి పంతొమ్మిది మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు టేబుల్ టెన్నిస్ నుండి ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు బ్యాడ్మింటన్ నుండి ఏడుగురికి పాల్గొంటున్నారు రెజ్లింగ్ నుండి మరి ఆరు మంది పాల్గొంటున్నారు అర్చరీ నుండి ఆర్చరీ నుండి మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు ఇందులో విషయం ఏంటి ఇక్కడ ఏంటంటే మరి అథ్లెటిక్స్ నుండి పాల్గొంటున్నటువంటి ఒక బా మన మన తెలుగు అమ్మాయి అయినటువంటి జ్యోతి ఎర్రాజు గురించి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది బాక్సింగ్ నుండి ఒక మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు గోల్ఫ్ నుండి నాలుగు మంది టెన్నిస్ నుండి ముగ్గురు పాల్గొంటున్నారు స్విమ్మింగ్ నుండి ఇద్దరు అండ్ సెయిలింగ్ అండ్ సెయిలింగ్ అంటే మనకి పడవ పోటీలు వీటిపైన ఇద్దరు పాల్గొంటున్నారు మొత్తం కూడా సో ఎంతమంది పాల్గొంటున్నారంటే ఈసారి సో నూట మంది మన భారత అథ్లెట్లు పాల్గొంటున్నారన్నమాట ఈ నేపథ్యాన్ని చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలండి మరి మరి ఇవందరూ కూడా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మనం పోయినసారి అయితే పోయినసారి టూ థౌజండ్ ట్వంటీ ఒలింపిక్ క్రీడలు టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరిగినాయి కరోనా వల్ల మరి ముప్పై రెండు ఒలింపిక్ క్రీడలు జపాన్ రాజధాని టోక్యోలో జరిగినాయి జపాన్ రాజధాని టోక్యోలో జరిగినప్పుడు మన భారత్ ఎన్ని పథకాలు సాధించిందంటే ఏడు పథకాలు సాధించింది సో ఒలింపిక్ ప్రారంభం నుంచి అంటే క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒలింపిక్ ప్రారంభం నుంచి ఒక 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 పోటీలో ఇన్ని పథకాలు సాధించడం ఫస్ట్ టైం అనమాట మరి ఈసారి మరి దీన్ని అధిగమించాలని మరిన్ని పథకాలు రావాలని కోరుకుందాం సో మరి ఈ ఈ యొక్క ఈ ఒలింపిక్ క్రీడలు ఒలింపిక్ క్రీడలను ఎవరు నిర్వహిస్తారంటే మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారు మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే ఇది స్విట్జర్లాండ్లోని లవ్ సానే ఎక్కడుందండి స్విట్జర్లాండ్లోని లవ్ సానేలో స్విట్జర్లాండ్లోని లవ్ సానేలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అనేది ప్రధాన కార్యాలయం ఉంది దీనికి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే థామస్ బ్యాచ్ అండి అదే మన భారతదేశంలో అంతర్జాతీయ ఒలం జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా నియమితులైన తొలి మహిళ పీటీ ఉషా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దామండి అప్డేట్స్ని మరి ఇందులో మొత్తం నూట పదిహేడు మంది ముప్పై మూడు మంది ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలకి మన భారతదేశం నుండి ఒలింపిక్ క్రీడలకి మన భారతదేశం నుండి నూట పదిహేడు మంది క్రీడాకారులు పంపిస్తే అందులో తెలుగు క్రీడాకారుని ఒకరు ఉన్నారు వారికి ఉన్న వాళ్ళలో జ్యోతి ఎర్రాజి చాలా ఇంపార్టెంట్ జ్యోతి ఎర్రాజి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒలింపిక్స్లో వంద మీటర్ల హడిల్స్లో పోటీ పడనున్నటువంటి తొలి భారత్ అథ్లెట్గా వీరు గుర్తించబడ్డారని చెప్పేసి మనకు ప్రధానమైన వ్యాఖ్య అనేది రావడం జరిగిందనమాట కాబట్టి జ్యోతియ రాజీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు మరి జ్యోతియ రాజు అనమాట సో అది మనకు ఒక్కోసారి అడిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి ఏ అథ్లెటిక్ క్రీడాకారిని ఒకన మరి లేదా జ్యోతియ రాజీ మన ఆంధ్రప్రదేశ్ నుండి సో భారత్కి భారత్ తరపున అక్కడ పాల్గొంటున్నారు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో క్రీడలో పాల్గొంటుంది అలాంటప్పుడు జ్యోతియరాజ్ రాజు గారు సో ఏ సంబంధించినటువంటి ఆ క్రీడల్లో పాల్గొంటున్నారు హడిల్స్ అంటే రన్నింగ్లోనే ఒకటి హడిల్స్ ఉంటుంది అది వంద మీటర్ల హడిల్స్లో పాల్గొనడం జరుగుతుంది సో వీరు కూడా సో పథకం రావాలని మనం కోరుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి జూలై ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అండి సో మరిన్ని కరెంట్ అఫేర్స్ గురించి మరి నెక్స్ట్ కన కరెంట్ అఫేర్ సెషన్లో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్